नमस्कार एसीटी न्यूज को स्वागत नेनु सीताराम ईरोज वार्ता मुख्यांशालु वाराणसी अंतर्जातीय प्रमाणालतो कैंसर आसुपत्रि शंकुस्थापन चेसिन प्रधानी मोडी टीडीपी गूटिकी वैकापा एमएलए उप्पुलेटि कल्पन चंद्रबाबु नायडु समक्षंलो चेरेंदुकु रेडी पेदल पक्षपाति टीडीपी चंद्रन्न क्रिस्मस कानुक पंपिणीलो पश्चिम एमएलए गणबाबू समान पनिकी समान वेतन चेल्लिंचाली कांट्राक्ट कार्मिक संघाल डिमांड मेरी क्रिस्मस हैप्पी क्रिस्मस वेडुकलकु सिद्धमवुतुन्न नगरं इक वार्तलनु विवरणलोकि वेल्दां प्रधानमंत्री नरेंद्र मोदी सొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ లో వారణాసి అయిన ప్రాంతంలో ఆయన పర్యటించారు స్థానికంగా నెలకొల్పనున్న మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు అనంతరం నరేంద్ర మోదీ మాట్లాడుతూ వారణాసిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్యాన్సర్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు పరికరాలను మన దేశంలో తయారు చేసుకుంటే తక్కువ ధరలోనే అవి అందుబాటులోకి వస్తాయని గుర్తు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలింది పామరు నియోజకవర్గ శాసన సభ్యురాలు ఉప్పులేటి కల్పన తన సొంత గూడైన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు ఈ నెల 23వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు ఏడాది కాలం నుండి ఆమె పార్టీ వీడుతారనే ప్రచారం నిజమైంది 2014 ఎన్నికల్లో పామరు నియోజకవర్గం నుండి వైకాపా అభ్యర్థినిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి वर्ल रामय्य पै विजय साधिंचारु नियोजकवर्ग अभिवृद्धि कोसमें तेलुगुदेशं पार्टीलो चेरुतुन्नट्लु आमे वेल्लडिंचारु तेल्ल रेषन कार्डु कलिगिन वारंदरिकी चंद्रन्न क्रिस्मस संक्रांति कानुकलु अंदुतायनि पश्चिम नियोजकवर्गं एम्मेल्ये पेतकंशेट्टि गणबाबु तेलिपारु 48वा वार्डु परिधिलोनि 284 रेषन डिपो वद्द आयन चंद्रन्न क्रिस्मस सर्कुलनु पंपिणी चेशारु ई संदर्भंगा पेतकंशेट्टि गणबाबु मात्लाडुतू टीडीपी प्रभुत्वं पेदल पक्षपाति अनि पेर्कोन्नारु రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందాలనుకునే వారు స్థానిక జన్మభూమి కమిటీ సభ్యులను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి భీమశంకర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ యోగి తెలుగుదేశం పార్టీ నాయకులు సీరం పైడిరాజు మధ్య సోమేష్ తదితరులు పాల్గొన్నారు ఉన్నారు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎంతమంది గృహిణులు ఉన్నారు ఈ రకంగా మొత్తం ఏరియాలో ఉండేటువంటి ప్రతి నివాస స్థలంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి డేటా ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వం ఏం చేయాలి ఎవరు చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది అందుకని ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని గతంలో మనం మాదిరిగా ఎవరైనా ఏదైనా అర్హత పొంది ఉంటే దానికి దరఖాస్తు చేసుకొని దానికి దరఖాస్తు చేసుకున్నాక మళ్ళా ఎవరో ఒకరు మీకు రికమెండ్ చేసి ఈరోజు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మనం చూసుకున్న తర్వాత ఈ ఇంటింటి సర్వేలో కూడా చంద్రన్న బీమా పథకం పెట్టాం ఈ చంద్రన్న బీమా పథకం కూడా చాలా మందికి చాలా అర్హులు కేవలం 15 రూపాయలతో బీమా కవరేజ్ వస్తా ఉంది 15 రూపాయలతోనే బీమా కవరేజ్ ఉండటం వల్ల మనందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ వివిధ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు నగరంలో కదం తొక్కాయి సరస్వతి పార్క్ నుండి జగదాంబ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి అంతకుముందు ఈ ర్యాలీని ఉద్దేశించి సిఐటియు నాయకుడు జిఎస్ రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడారు కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు 2 నెలల కిందట తీర్పునిచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిని అమలు చేయడంలో మేనమేషాలు లెక్కిస్తున్నాయని మండిపడ్డారు కార్మికులకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం వెంటనే దానిని అమలు చేయడంలో ముందుంటారని దుయ్యబట్టారు కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ విశాఖ పోర్ట్ స్టీవ్డోర్ అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖ డిఫెన్స్ జీవీఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ల కార్మికులు పాల్గొన్నారు పర్మనెంట్ ఎంప్లాయీస్ తో పాటు వారితో సమానంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎన్ఎంఆర్ బదిలీ కంటింజెంట్ కన్సాలిడేటెడ్ పీస్ రేట్ ఏ పద్ధతిలో పనిచేసినా సరే వాళ్ళందరికీ కూడా ఒక పర్మనెంట్ ఉద్యోగి యొక్క జీతం ఇవ్వాలని చెప్పేసి ఇటీవల అక్టోబర్ 26వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది ఇచ్చింది ఆ తీర్పును ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా అమలు చేయాలని చెప్పేసి మేము మొన్నటి వరకు కూడా ఎలక్ట్రిసిటీ ముట్టడి ఈపీడీసీలు ముట్టడి చేశాం మొన్న విజయవాడ
డిసెంబర్ 19వ తారీఖు నుంచి చలో విజయవాడ నిర్వహించాం రేపు ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి కూడా నిరవధికి సమ్మెలో కూడా ఎళ్ళబోతున్నాం కాబట్టి ఆ పరిస్థితి వరకు రాకుండా ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాగే ఈపీడీసీఎల్ మేనేజ్మెంట్ వెంటనే దిగొచ్చి పర్మనెంట్ ఎంప్లాయీస్ తో సమానంగా పీస్ రేట్లో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్లకి గానీ కాంట్రాక్ట్ వర్కర్లకి గానీ అందరికీ కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ యొక్క జీతం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రెండు నెలలు అవుతున్నా సరే ఎప్పటికొచ్చి ఉలికు పలికి లేదు. అదే కార్మికులకు వ్యతిరేకమైనటువంటి ఏదైనా తీర్పు వస్తే మాత్రం వెంటనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆగమేఘాల మీద తీర్పును అమలు చేస్తున్నాడు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. కాబట్టి కోటాను కోట్ల మంది ఇవాళ దేశం మొత్తం మీద డిసెంబర్ 22వ తారీఖున కలెక్టరేట్ల అన్నిటి దగ్గర కూడా ర్యాలీలు ధర్నాలు ముట్టడులు నిర్వహిస్తున్నారు. మేము కూడా ఏపీపీడీసీ మీటర్ రీడర్స్ యూనియన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున ఇప్పుడు జరిగేటువంటి భారీ ర్యాలీలోనే అలాగే కలెక్టరేట్ యొక్క ధర్నాలో కూడా పాల్గొని వాటిని విజయవంతం చేస్తాం. అలాగే రాబోయే కాలంలో ఫిబ్రవరి 15 తేదీ జరిగిన నిర్వహణ సమ్మెలో కూడా అందరూ పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే క్రిస్మస్ వేడుకకు నగరం ముస్తాబోతోంది. ప్రముఖ చర్చిల ఆధ్వర్యాన వాడ వాడల క్రీస్తు ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక్క క్రైస్తవులే కాకుండా పలు వ్యాపార స్వచ్ఛంద సంస్థలు, స్టార్ హోటళ్లు, విద్యా సంస్థలు వైవిధ్య భరితంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నాయి. క్రిస్మస్ శాంతాక్లాస్ దుస్తులు, క్రిస్మస్ ట్రీలు, క్రీస్తు జననానికి ప్రతిబింబంగా నిలిచే పశువుల పాక సెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి ఇంటిపై క్రిస్మస్ స్టార్స్ వెలిశాయి. దేవదూతల అలంకరణలో క్రీస్తు జనన విశేషాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ ట్రీస్గా అమితంగా ఆకర్షిస్తున్నాయి. వీటిని సాంప్రదాయ సిద్ధంగా బెలూన్లు, గంటలు, డ్రమ్స్, అలాగే గిఫ్ట్స్, గోశాలు వంటి వాటితో అందంగా అలంకరిస్తున్నారు. క్రిస్మస్ ట్రీ, స్టార్స్, స్నోబాల్స్, క్యాప్స్, డ్రెస్సులు, అలాగే ఫ్లాప్ క్యాండిల్స్, లైటింగ్ హ్యాట్స్ వంటివి వస్తువులను మంచి డిమాండ్ కూడా ఉంది. వివిధ రకాల క్రిస్మస్ గిఫ్ట్స్ ఆర్టికల్స్ హోటల్ గ్రీన్ పార్క్ రోడ్లోని సెయింట్ ఆంటోనీ చర్చి వద్ద లభిస్తున్నాయి. అయితే ప్రతి ఇయర్ మేము జీసస్ క్రీస్ట్ క్రిస్మస్ చేసుకుంటాము. ఎక్స్మస్ అంటే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని చేసుకుంటాం. ఇది సంవత్సరానికి మాకు ఎన్నో వేలు దీనికి వెచ్చించి మేము ఈ పండుగను చేసుకుంటాం. ఆయన ఈ భూలోకానికి తన పాప మా పాపాలని పరిహరించడానికి రక్షణకర్తగా ఈ లోకానికి వచ్చారు ఆయన. అయితే ఆ పండుగ నిమిత్తము మా పాపాలను కడగబడి ఆయన శిలువధారి అయి మా కోసం పుట్టారు కాబట్టి మేము ఎన్ని వేలైనా సరే వెచ్చించి ఈ యొక్క ఎక్స్మస్ని మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రభువారు మన హృదయంలో పుడితే అది హృదయంలో సంతోషం ఉంటుంది. అదేవిధంగా ఈ పండుగ చేసుకున్నప్పుడు ఇంటిలో స్టార్స్ అవి పెట్టుకోవడం, లైట్స్ అవి పెట్టుకోవడం ద్వారా ఆ పండుగని మనం సంతోషకరమైన వాతావరణంలో చేసుకోవడానికి చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండాలనే ఆ యేసు ప్రభువారు వచ్చారు ఈ లోకానికి. సో క్రిస్మస్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, లేకపోతే ఒక కులానికి సంబంధించింది కాదు. అన్ని ప్రాంతాల వారు, అన్ని దేశాల వారు కూడా ఈ క్రిస్మస్ని ఎంతో సంతోషంగా ఆనందంగా చేసుకుంటారు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు మనందరి గురించి కూడా మరి పరలోకం నుంచి ఈ లోకంలో పుట్టడం జరిగింది 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఒక వాణిజ్య వార్త. యాప్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మసత్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాప్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాప్ ఫైబర్ నెట్ ఫోన్ 0891-4284-000 కు కాల్ చేయండి. తిరిగి వార్తల్లోకి. ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేలుపు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి బురుజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాసం 4వ గురువారాన్ని పురస్కరించుకొని భక్తులు విశేష పూజలు నిర్వహించారు. నగరం నలుమూలల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ పూజలు, విశేష అభిషేకాలు జరిపారు. ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ను మళ్లించారు. భక్తుల సౌకర్యార్థం భద్రవాడ, సింహాచలం రూట్లలో సిటీ బస్సులను ఉచితంగా నడిపారు. సాధారణ దర్శనాలతో పాటు 20, 50, 100, 200 రూపాయల టికెట్లపై అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. భక్తులకు మజ్జిగ, మంచినీళ్ళ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అమ్మవారికి పలువురు ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన బ్యాంకుల శాఖల ఎదుట సత్యాగ్రహం చేపట్టింది. అందులో భాగంగా సమితి విశాఖ జిల్లా శాఖ సీతమ్మధారలోని ఆంధ్ర బ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట సత్యాగ్రహం నిర్వహించింది. చిన్న నోట్లను అందుబాటులోనికి తేవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఏజే స్టాలిన్ మాట్లాడుతూ
ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. నోట్ల రద్దును ప్రకటించి 44 రోజులు గడుస్తున్నా నేటికీ సామాన్యుల ఇక్కట్లు తొలగకపోవడం శోచనీయమన్నారు. తగినన్ని చిన్న నోట్లు ముద్రించకపోవడం వల్ల బడా పారిశ్రామికవేత్తలు మొదలు చిరు వ్యాపారులు అసంఘటిత రంగ కార్మికుల వరకు అంతా నలిగిపోతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి డి మార్కండేయులు, మాజీ కార్యదర్శి మరిపెళ్ల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ప్రజల్లో పూర్తిగా కొనుగోలు శక్తి నశించడం వల్ల అటు పరిశ్రమలు కూడా మూతపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇప్పటికైనా సరే ఈ వారు చేసినటువంటి తప్పుని గమనించి కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి మార్గంలో మళ్ళీ ఆర్థిక వ్యవస్థను పెట్టకపోయినట్లయితే మాత్రం దేశం ఇంకా నష్టపోతుంది. కనుక ఇది బ్లాక్ మనీ హోల్డర్స్ని బయటికి తీయడానికి మేము చేశామనేటువంటి చర్య మొత్తం దేశాన్ని నాశనం చేయటం అనేటువంటి విషయాన్ని ఇప్పటికైనా సరే బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించాలని, కనుక ఈ పరిస్థితులన్నింటినీ కూడా అవగాహనలో తీసుకుని ప్రజలకి సరైనటువంటి నిర్ణయాల ద్వారా మేలు చేయాలనే డిమాండ్తో ఈరోజు సిపిఐ పార్టీ విశాఖపట్నంలో రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆంధ్ర బ్యాంక్ లీడ్ బ్యాంక్ దగ్గర సత్యాగ్రహ శిబిరాన్ని కొనసాగించడం అనేటువంటి జరుగుతుంది. కనుక ప్రజలకి తక్కువ డినామినేషన్తో కూడినటువంటి కరెన్సీని అందుబాటులో తీసుకొచ్చి ప్రజల్ని కష్టాల నుంచి బయటపడేయాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. జీవీఎంసీ గుర్తింపు యూనియన్ కాలపరిమితి ఈ నెల 18 ముగిసింది. ఈ నేపథ్యంలో 2 ఏళ్ల కాలంలో ఉద్యోగులు కార్మికుల సంక్షేమానికి చేసిన కృషిని యూనియన్ సెక్రటరీ జనరల్ వివి వామన్రావు మీడియాకు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల క్రమం తప్పకుండా పదవి విరమణ ఫంక్షన్లు నిర్వహిస్తున్న ఘనత తమదేనన్నారు. పిఎఫ్ ఖాతాలను ఉద్యోగులందరికీ ఆన్లైన్ చేయించింది కూడా తమ యూనియనేనని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. సమావేశంలో యూనియన్ నాయకులు రమేష్, కనకరాజు, సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఏపీటీసీ గతంలో 2012 ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే 2014 ఏప్రిల్కి వాళ్ళ పదవీకాలం పూర్తయితే వాళ్ళు 2014 నవంబర్ 29 వరకు కూడా ఎన్నికలు జరిపించకుండా జాప్యం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంటే 7 నెలల కాలం వాళ్ళు దాన్ని డ్రాగాన్ చేశారు. అయితే మేము ఈ రోజున ఆ పరిస్థితికి వెళ్లకుండా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే మేము ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఎంప్లాయీస్కి చేసినటువంటిది, జీవీఎంసీ ఎంప్లాయీస్కి చేసినటువంటిది ఇంతవరకు చరిత్రలో ఎవరు కూడా చేయలేదు. ఉదాహరణకి రాష్ట్రం మొత్తంలో ఎక్కడా కూడా రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్కి డిపార్ట్మెంట్ డబ్బులతో సన్మానం చేసి వాళ్ళని గౌరవంగా డిపార్ట్మెంట్ వెహికల్లో సాగనంపేటటువంటి సాంప్రదాయం రాష్ట్రంలో ఎక్కడా లేదు. తనపై హత్యాయత్నం జరిగి 2 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విశాఖ జిల్లా కేకోటపాడు గ్రామానికి చెందిన సానబోయిన కేశవరావు వాపోయారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఇంట్లో ఉన్న సమయంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్యాయత్నం చేశారని చెప్పారు. ఆ ఘటనలో తల కుడి భాగాన తీవ్ర గాయం కావడంతో పాటు కుడి కన్ను పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. 2వ భార్య తరపు వారే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని ఆరోపించారు. ఈ మేరకు గడిచిన 2 ఏళ్ల నుండి నిందితులపై చర్య తీసుకోవాలని పోలీసులు చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి న్యాయం చేకూరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనపై హత్యాయత్నం చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి మీతో మాట్లాడాలి. నేనుంటున్నా అంటే అద్దిల్లు, ఆ అద్దిల్లు కొండానికి వచ్చాము అని చెప్పి వచ్చి ఇల్లు చూడడానికి వచ్చి ఒక అతను నాతో మాట్లాడుతున్నాడు నా ముందు. 2వ అతనేమో ఇల్లు చూసి వస్తానని లెఫ్ట్ సైడ్ డోర్ ఆ డోర్లోంచి లోపలికి వెళ్ళి వితిన్ 30 సెకండ్స్లో వెనక్కి వస్తూ నా మీద సౌండ్ వినిపించి నేను ఏం చేశానంటే బుర్రలా తిప్పాను. తిప్పేట యాక్చువల్గా అది నా మెడ మీద పడాలి. బుర్రలా తిప్పేటప్పటికి ఏమైందంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కత్తి ఒక అంగుళం కట్ అయిపోయింది. కట్ అయిపోవడంతో ఆప్టిక్ నర్వ్ కట్ అయిపోయి కన్ను ఇంకా రాదని డాక్టర్లు చెప్పేశారు. కానీ ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుందండి ఈరోజుకి. ఈరోజు డిసెంబర్ 22, 2016 జరిగింది 2014లో. కానీ ఇంతవరకు కూడా ఏ రకమైన చర్య తీసుకోలేదు. నిర్దిష్ట విద్యార్హత కలిగిన బోధకులచే పర్యావరణ విద్యను బోధించాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ కోరారు. ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో కలిసి
ద్వారకా నగరంలోని పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2003 సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పర్యావరణ విద్యను అనుభవజ్ఞులచే అందించాల్సిన ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని బేఖాతరు చేస్తోందని విమర్శించారు. దీనిపై పోరాటం చేస్తున్న ఏయూ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ జేఏసీకి లోక్సత్తా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తప్పనిసరిగా ఈ చదువుకున్న విద్యార్థులకే లెక్చరేట్ పోస్టులు ఇవ్వండి అని చెప్పాను. కానీ దురదృష్టం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అసలు కనీస పరిజ్ఞానం అవగాహన లేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి అన్ని కాలేజీల్లో లెక్చరర్లుగా అపాయింట్ చేసి వీళ్ళకి తీరని అన్యాయం చేస్తున్నారు. రాష్ట్రంలో 5 యూనివర్సిటీలు ఉంటే 5 యూనివర్సిటీలో సంవత్సరానికి 125 మంది చదువుకుని బయటకు వస్తుంటే మరి సరిపడగా కుర్రాళ్ళు ఉంటే ఆ యువతకు ఎందుకు అవకాశాలు ఇవ్వరని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకనే బోని అనిల్ సారథ్యంలో ఆయన జేఏసీ ప్రెసిడెంట్గా ఈరోజు యూనివర్సిటీ నుంచి విద్యార్థులంతా జేఏసీగా వచ్చారు. ఇది జయప్రకాష్ నారాయణ గారికి దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్ళడం జరిగింది. వారు ఒప్పుకున్నారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి కాబట్టి ముఖ్యమంత్రి గారికి అట్లాగే గవర్నర్ గారికి లేఖ రాయమని చెప్పారు. వీళ్ళకి జరుగుతున్న అన్యాయం పైన లోక్సత్తా పార్టీ వీళ్ళకి అండగా ఉంటూనే ఇది న్యాయం జరిగే వరకు తగిన పోరాటం చేస్తామని తెలియజేసుకుంటారు. ప్రభుత్వం వ్యాట్ డీలర్లకు ప్రొవిజనల్ జిఎస్టీ ఐడీలను ఇవ్వాలని నిర్ణయించింది. వీటి కోసం వ్యాట్స్ వచ్చే నెల 1వ తేదీ నుండి 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ప్రొవిజనల్ ఐడీ లేదా పాస్వర్డ్ పొందేందుకు ఎలా లాగిన్ అవ్వాలి, డిజిటల్ సిగ్నేచర్తో ఎలా నమోదు చేసుకోవాలి వంటి అంశాలపై బుదిల్ పార్కులో వాణిజ్య పన్నుల శాఖ ద్వారకా నగర్ సర్కిల్ అధికారులు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా సిటీఓ దుర్గా సురేఖ మాట్లాడుతూ వస్తు సేవల పన్ను పరిధిలో ఉన్న వ్యాపారులంతా జిఎస్టీ ప్రొవిజనల్ ఐడీ నెంబర్కు తప్పక దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ అధికారులు వి మాధవి, డిసిటీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15 వరకు రిజిస్ట్రేషన్ స్లాట్ ఇవ్వడం జరిగిందండి. అందరికీ కూడా టెంపరీ ప్రొవిజనల్ జిఎస్టీ నంబర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందుగురించి డీలర్స్కి అవగాహన వాళ్ళకి తెలియపరిచి ఏమేమి చేయాలి ఎలా చేయాలి అని అందరికీ అవగాహన కలిగించి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండేలాగా మేమందరి డీలర్స్ని కూడా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రొవిజనల్ జిఎస్టీ నంబర్ అలాట్మెంట్ సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అరేంజ్ చేశాం. ఆన్లైన్ ఇప్పుడు ఇదంతా ఆన్లైనే నడుస్తుందండి. ఇప్పుడు జిఎస్టీ అనేది ఆన్లైనే ఉంటుంది. మోసం చేసే వాళ్ళు అనేది ప్రతి దగ్గర అన్ని దగ్గరలో ఉంటారు, మిస్యూజ్ చేసేవాళ్ళు. దానికి తగ్గట్టు చెక్స్ అండ్ బ్యాలెన్స్ కూడా పెడతారు. సిస్టమ్ ఇంకా మనకి ఇంకా రాలేదు కాబట్టి చేతికి మనకి ఇప్పుడే ఏం కరెక్ట్గా ఐడియా ఉండదు. బట్ యాజ్ ఆఫ్ నౌ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిస్టమ్ హ్యాస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలోని యేసుక్రీస్తు ప్రార్థన సహవాస సంఘం ఆధ్వర్యాన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫాస్టర్ కె ఇజ్రాయెల్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి గణబాబు ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ వాత్సల్యం ప్రతి ఒక్కరిలో ఉండాలని, యేసుక్రీస్తు సందేశంతో మనల్ని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మజ్జి సోమేష్, జోజిబాబు, డి రామారావు, ఫాస్టర్ చింతా ప్రభాకర్, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. అనేక రుగ్మతలు చూస్తూ ఉన్నాం సమాజంలో, అనేక కారణాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు అత్యాచారాలు కానీ ఏవైతే ఈరోజు జరుగుతున్నటువంటి క్రైమ్ యాక్టివిటీస్ ఏవి చూస్తూ ఉన్నా వాళ్ళకి ఆ భయం అనేటువంటిది లేనటువంటి వ్యక్తులు మాత్రమే అట్లాంటి జీసస్ ఏదైతే మనకిచ్చినటువంటి మార్గం ఉందో ఆ మార్గంలో మన అందరం కూడా నడగాలని చెప్పి కోరుకుంటాను. నేను కూడా చిన్నతనంలో కూడా ఒక మిషనరీ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి అప్పటి నుంచి కూడా ఆయన పుట్టుపూర్వతలో కానీ ఏ రకంగా ఆయన ప్రస్థానం నడిచింది అనేటువంటిది కానీ నాకు కూడా నాపై ప్రభావం ఉంది. ఆ రకమైనటువంటి స్ఫూర్తితో నేను కూడా ముందుకెళ్తా ఉన్నాను. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు రేపటి నుంచే ఇక్కడ ఉండేటువంటి పేద ప్రజానికి చాలా మంది ఉన్నారు పండగ అంటే. జీవీఎంసీ 47వ వార్డు పరిధి హనుమాన్ సంజీవ్ కాలనీలో పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక వృద్ధ మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్, వార్డు వైకాపా అధ్యక్షులు పివి సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తను సంపాదించిన దానిలో కొంత సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు ధర్మాల అప్పారావు, పెంటారావు, అనిల్, భరత్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం అనే, వైఎస్ఆర్సీపీ అనే, కాంగ్రెస్ అనే, బీజేపీ అనే ప్రతి ఒక్కరిని మనం ఆదరించాలి. ఎవరికి చేతనైన సహాయం వాళ్ళు చేస్తే చేయించుకునే పరిస్థితిలో ఉండాలి తప్ప ఈ కాలనీకి ముద్ర వేయకూడదు ఏ పార్టీ అని. రెండు కమ్యూనిటీ హాల్ ఉండి కూడా రోడ్డు మీద పేద వద్ద మహిళలు మనం పంచుకుంటున్నామంటే
సీఓ గారు ఏకపక్ష వైఖరి. అంతేకాకుండా ఈ తాళాలు తీసుకుని ఎవరైతే ఇక్కడ ఎస్ఎల్ఎఫ్ లీడర్స్ ఉన్నారో వారికి ఇవ్వకుండా ఒక తెలుగుదేశం టీడీపీ నాయకులు ఇంట్లో పెట్టుకుని సొంత దర్బార్ లాగా ప్రవర్తిస్తున్నారు. అది చాలా తప్పు. ఇది మానుకోవాలి. ఏదో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు చెప్తున్నాను. దక్షిణ నియోజకవర్గంలో చంద్రన్న క్రిస్మస్ సరుకుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, జిల్లా పరిషత్ కోడలి అమెరికన్ హాస్పిటల్ సమీపంలో ప్రారంభించారు. రేషన్ కార్డులు కలిగిన స్థానిక క్రిస్టియన్లకు పంచదార, నెయ్యి, కందిపప్పు వంటి 5 రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదలంతా పండగలను సంతోషంగా జరుపుకోవాలన్న సదుద్దేశంతో చంద్రన్న కానుకలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. వారు మన సౌత్ కాన్స్టిట్యూన్సీలోని 54,000 రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. అంటే 54,000 ఇళ్లకి ఈ చంద్రన్న కానుక ఈ సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభం చేశాం. ముఖ్యంగా ప్రధాన మొదటిగా ఏంటంటే క్రిస్టమస్ సందర్భంగా క్రిస్టియానిటీ పీపుల్ అందరికీ కూడా ఏంటంటే వాళ్ళ కానుక ఈరోజు ఇచ్చాము. సంక్రాంతి వాళ్ళకి హిందూస్ అందరికీ కూడా ఏంటంటే 1 తారీఖు నుంచి అందిస్తాం. అలాగే ముస్లిమ్స్కి అయితే ఆల్రెడీ రంజాన్ కానుక అని ఇచ్చాము. వాళ్ళకి సుమారు 40 కోట్లు ఖర్చు చేస్తాము స్టేట్ వైడ్గా. మళ్ళీ అదనంగా ఇప్పుడు కూడా ఎందుకంటే మళ్ళీ క్రిస్టియానిటీకి హిందూస్కి ఇచ్చి మాకెందుకు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళకి మళ్ళీ 2వసారి ఈ తోఫా జరుగుతుందన్నమాట. అది కూడా ఇస్తున్నాము. రాష్ట్రం మొత్తం మీద 1,43,000 రేషన్ కార్డులు ఉంటే అంటే 1,43,00,000 కుటుంబాలకి ఈరోజు మనం ఈ కానుకలను అందిస్తున్నాం అన్నమాట. ప్రావిడెంట్ ఫండ్ కనీస పింఛన్ 1,000 నుండి 5,000 రూపాయలకు పెంచాలని బీఎంఎస్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు గాజువాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు జగదీశ్వరరావు మాట్లాడారు. ఈ నెల 19న బెంగళూరులో జరిగిన కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ 215వ సెంట్రల్ బోర్డు సమావేశంలో తాము పాల్గొన్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా అనేక డిమాండ్లను బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ప్రావిడెంట్ ఫండ్ పథకాన్ని అంగన్వాడీ, భవన నిర్మాణం, ట్రాన్స్పోర్ట్ రంగాల కార్మికులతో పాటు వివిధ వృత్తుల వారికి అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. అందుకనుగుణంగా వచ్చే నెల 1వ తేదీ నుండి మార్చి 31 వరకు పీఎఫ్ డిపార్ట్మెంట్ ద్వారా శిబిరాలు ఏర్పాటు చేసేందుకు సమావేశం నిర్ణయించిందన్నారు. మూల్యాంకనం చూస్తే, మార్కెట్ ప్రైస్ చూస్తే 10 సంవత్సరాలు పైబడి కూడాను పీఎఫ్కి డబ్బులు కట్టి కూడా 1,000 రూపాయలు పెన్షన్ ఏదైతే ఉందో చాలా అత్యల్పం. కాబట్టి దీన్ని 5,000 రూపాయలకి పెంచాలని, కరువు బచ్చు ఇవ్వాలని, అలాగే ఈ పెన్షనర్స్ అందరికీ కూడా వైద్య సౌకర్యం అందించాలని బీఎంఎస్ డిమాండ్ చేస్తాం. ఈ సమావేశంలో మొదటిసారిగా గత అనేక సంవత్సరం డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ సమావేశం స్టార్టింగ్లోనే ఏం చేసామంటే మిగతా ఏజెండా పక్కన పెట్టి దీని మీద చర్చించాలని పట్టుబట్టాం. విశాఖ యూత్ కన్జ్యూమర్ అసోసియేషన్ ఆధ్వర్యాన గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో వినియోగదారుల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి సూర్య భాస్కరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రైతు బజార్లకు చెందిన రైతులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, చట్టాలపై అవగాహన కల్పించారు. గోపాలపట్నంలో చంద్రన్న క్రిస్మస్ కానుకను స్థానిక రేషన్ డిపో వద్ద పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు క్రైస్తవ కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండగలను పేదలు కూడా సంతోషవంతంగా జరుపుకోవాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ కానుకలను పంపిణీ చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్ఓ మూర్తి, ఆర్ఐ అప్పలనాయుడు, స్థానిక టీడీపీ నాయకులు బాల, రమేష్, మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలుగా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళకి, ఏదైతే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏవైతే సంక్షేమ ఫలాలు అందుతున్నాయో, ఏదైతే ప్రతి ఏడాది పండగ వచ్చినప్పుడు అటు సంక్రాంతి కానీ కానీ, క్రిస్మస్ కానీ కానీ, లేకపోతే రంజాన్ వచ్చేటప్పటికి రంజాన్ తోఫా కానీ ఇవ్వటం జరుగుతుంది. పండగ అంటే కేవలం సంపన్న ఇంట్లోనే కాదు పిండి వంటలు, పేదవాడి ఇంట్లో కూడా పిండి వంటలు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ గోపాలపట్నం కారవేల నగర్లో రెవెన్యూ వర్గాలు చేపట్టిన ప్రహరీ నిర్మాణం వివాదాస్పదంగా మారింది.
ఇటీవల సర్వే నంబర్ 114లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనిని పరిరక్షించేందుకు స్థలం చుట్టూ కంచె నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. లక్షలాది రూపాయలు వెచ్చించి స్థలాన్ని కొనుగోలు చేసిన వీరు రెవెన్యూ అధికారుల తీరుతో లబో దిబో అంటున్నారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నట్లు కాలనీ వ్యవస్థాపక అధ్యక్షులు సనపల ప్రకాశరావు తెలిపారు. మా దగ్గర సర్టిఫైడ్ కాపీస్ లేవు, మేమేం చేయలేమని చేతులు దులుపుకుని కూర్చున్నాం. అటు పిదప కొంతకాలం తర్వాత నేను ఆలోచిస్తూ ఐటీ యాక్ట్ అంటూ ఒకటి ఉంది, ఆర్టీఐ యాక్ట్. ఆ ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా ఈ 114 అనేది బంజరా ఏమిటని నేను కంప్లైంట్ చేస్తే, ఇది బంజరి కాదు జిరాయితీ ల్యాండ్ అని డైరెక్టర్ స్టేట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఇచ్చారు ఒక కాపీ. అది ఇప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. అది అయితే అది ఇమ్మీడియట్గా చెయ్యమని మాకు కూడా పిలిపించి ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళకు కూడా పిలిపిస్తే మేము చేస్తాం అది ఇదని అక్కడ చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మామూలే. వృత్తి నైపుణ్యం పెంపుదలపై ఆంధ్ర యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం సెమినార్ హాల్లో సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య అవధాని కీలకోపన్యాసం చేశారు. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకున్న వారే ఉన్నతిని సాధించగలుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోటివేటర్ ఎం గుప్తేశ్వరరావు, ఆంధ్ర యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ కె వైశాక్ తదితరులు పాల్గొన్నారు. అండ్ హీ ఆల్సో టోల్డ్ మీ వన్ థింగ్, డోంట్ వరీ, యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ 1 వీక్ ఆర్ సో ఇఫ్ యూ ట్రై, బట్ యు మస్ట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ యూ మస్ట్ హ్యావ్ 1 లాంగ్వేజ్ యూ మస్ట్ నో ప్రొఫెషనలీ, దాట్ బెటర్ యూ హ్యావ్ యువర్ మదర్ టంగ్. అంటే మీరు తెలుగులో బాగా మాట్లాడితే ఇంగ్లీషు నేర్చుకోవడం కష్టం కాదు, భాష మీద పట్టు ఉండాలి అని చెప్పిన విషయం. హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఆ రంగంలో విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందిస్తున్నామని ఎలియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ కొల్ల సతీష్ కుమార్ చెప్పారు. మద్దిలిపాలెం కృష్ణ కాలేజీ రోడ్లో గల కాలేజీలో విద్యార్థులచే ఇటాలియన్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 ఏళ్ల హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో తమ కాలేజీ ద్వారా అనేక మంది శిక్షణ పొందారని, వారందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు చైనీస్, పంజాబీ, హైదరాబాదీ వంటి ప్రత్యేక వంటకాల్లో తమ విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. పర్టికులర్లీ టుడేస్ మెనూలో మైన్స్టోన్ సూప్, స్పైసీ బీన్ సల్సా, స్ప్రౌట్ సలాడ్, ఇటాలియన్ చికెన్ వ్రాప్, దెన్ పెప్పర్డ్ చికెన్ అండ్ ఆనియన్స్, షింప్ ఆల్ఫ్రెడో, చికెన్ మర్సాలా, స్పగటీ బలగోన్సీ, దెన్ పెర్ఫెక్ట్ కార్బోనియా, దెన్ రిసెటో, చికెన్ లసగానా, ఇటాలియన్ మీట్ బాల్స్. దీస్ ఆర్ చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ అండి. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ మా స్టూడెంట్స్కి ప్రొడక్షన్ సైడ్ అస్ వెల్ సర్వీస్ సైడ్ కూడా మన స్టూడెంట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ సెటిల్ అయి ఉన్నారండి. పర్టికులర్లీ ఈరోజు సింగపూర్, మలేషియా, మాల్డీవీస్, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ జర్మనీ, ఆస్ట్రేలియా, బహరన్, ఖతర్, ఒమన్ ఇలాంటి కంట్రీస్లో ఆల్రెడీ మన స్టూడెంట్స్ జాబ్ చేస్తున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వారణాసిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ. టీడీపీ గూటికి వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరేందుకు రెడీ. పేదల పక్షపాతి టీడీపీ, చంద్రన్న క్రిస్మస్ కానుక పంపిణీలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి, కాంట్రాక్ట్ కార్మిక సంఘాల డిమాండ్. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతున్న నగరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
ఉంటుంది.